చంద్రబాబు నాయుడు ముసలి కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ఏమంటా ఉన్నాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి వలనంట పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట మాట్లాడడానికి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే మీరు సింగిల్ గా 175 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేయొచ్చు కదా. మీరంత వీరులైతే ఎక్కడో పవన్ కళ్యాణ్ని, ఎక్కడెక్కడ జనాల్ని, ఎక్కడెక్కడ బ్లడ్ రిలేషన్ కూడా కట్ చేస్తారు, చండాలపు రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏమొచ్చిందని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ తిరువురు సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మరి మద్యమంట ప్రతి పేదవాడికి అందుబాటులో చేస్తాడంట. సిగ్గుండొద్దు, ప్రతి పేదవాడు సాయంత్రం అయ్యేసరికి తాగితేనే సంతోషంగా ఉంటాడని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకసారి గమనించండి, పేదవాడు అంటే తాగిపోతూ కాదు, తాగడానికి వీల్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతి పేదవాడు ఉదయం పొద్దున్నే పనికెళ్ళొచ్చంట, సాయంత్రం ఒక 90 పడుకుంటేనే నిద్ర వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటో ఒకసారి గమనించండి. ఎప్పటికీ మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు, అదేవిధంగా ఎస్సీలు బీసీలు వాళ్ళందరినీ కూడా తాగుబోతులు గాను చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నాడు. ఒకసారి గమనించండి, చంద్రబాబు నాయుడు ఎస్సీలు ఏమన్నాడు, ఎస్సీలకు ఎవడన్నా పుట్టాలని కోరుకుంటా ఉన్నారన్నాడు. బీసీలు ఏమన్నాడు, మీ తోకలు కత్తిరిస్తానని చెప్పాడు. ఇక ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎస్టీలకి ఎక్కడ మేలు చేయకపోగా చంద్రబాబు నాయుడు అంటాడు 2024 అధికారం చేపడతా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. ఒక్కసారి గమనించాలి చంద్రబాబు నాయుడు గారు, నీకు 14 అవకాశం కలిపగలవంటే నువ్వు చెప్పే పథకం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వెన్నుపోడు పథకం. ఆ వెన్నుపోడు పథకం ఎవరిని పొడిచాడంటే ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచాడు. జగన్ అని వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏం చేశాడంటే మేమేమి చేయలేదో చెప్పగలవా చంద్రబాబు నాయుడు? ఒక్కసారి గమనించాలి నువ్వు కూడా. కాబట్టి నీకు వయసు అయిపోయింది, పేదరికం పెరిగింది, కానీ నీలో మార్పు రాకపోగా ఇవాళ దుష్టులన్నీ ఏకం చేస్తూ రక్త సంబంధాలను తెంచివేస్తూ ఎక్కడైనా సరే రాక్షస కేడ ఆడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిందండి చంద్రబాబు నాయుడు, నువ్వు ఎన్నటికీ ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రం కాలేవు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. కాబట్టి నీతో ఉంది నాయకులు మాత్రమే, నీ ఎల్లో మీడియా మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ మరి ఇంకొకసారి గమనించండి, మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏమని చూసి సపోర్ట్ చేస్తా ఉన్నాడో మనందరం కూడా గమనించాలి. ఏమి చూసి నువ్వు సపోర్ట్ చేస్తావనంటే 2009 నుంచి 2012 వరకు వాళ్ళ అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆయన కాదు, టీడీపీ ఆయన కాదు, సైకిల్ ఆయన కాదు, సీఎం సీటు ఆయన కాదని చెప్పి చంద్రబాబు నాయుడు విమర్శించాడు. 2014 చంద్రబాబు నాయుడు గారు మంచోడు, బ్రహ్మాండంగా పాలిస్తాడు, మీరు ఓట్లేయండి అని చెప్పాడు. 2018 చంద్రబాబు నాయుడు దొంగ, అదేవిధంగా అమరావతి అని ఒక కుల రాజధాని పెట్టాడు, దాంట్లో 100,00,000 రూపాయలు స్కామ్ చేస్తా ఉన్నాడు కాబట్టి అతనికి ఓటు వేయొద్దని చెప్పాడు. మళ్ళీ 24 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాడు, మేమందరం కలిసి చంద్రబాబు నాయుడికి సంకనెక్కుతాం, చంద్రబాబు నాయుడికి సంకనాగుతామని చెప్పి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గురించి చూసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ ఏంటి అంటే, నీ కుటుంబాన్ని, నీ అన్న కుటుంబాన్ని, అదేవిధంగా జక్కంపూడి రాజన్న కుటుంబాన్ని, అదేవిధంగా ముద్రగడ్డ గారి కుటుంబాన్ని హింసించి నారా యాగి చేసి కొట్టించి నానా బూతులు తిట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా. నీ ఫ్యామిలీతో సహా నీకు కాస్తగాతే కాస్తన సిగ్గుండాలి కదా. ఇలాంటి వ్యక్తితో నువ్వు కలిసి వెళ్ళడానికి ఒక్కసారి గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గం ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు కాని, లోకేష్ తో సహా ఎవరిని మీరు క్షమించకూడదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, నా మరి బీసీలకి చేసిన మోసం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు మీ అందరికీ అర్థమవుతానే ఉంటుంది. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, 4.5 సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డి గారు, 4.5 సంవత్సరాల పాలన, మరి 70% ఎస్సీలకి బీసీలకి మినిస్టర్ హోదాలు కల్పిస్తా ఉన్నారు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తా ఉన్నారు, మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఇవాళ రైతులు బాగుండారంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణమే తప్ప మరో వ్యక్తి కాదు. కాబట్టి మీరందరూ గమనించాల్సిందంటే, నందిగూ సురేష్ అనేవాడు వ్యవసాయ కూలీ కొడుకు, ఏనాడు పార్టీ కోసం జెండా పట్టుకొని పరిగెత్తాడు తప్ప 10 రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి కానప్పటికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు కుల రాజధాని పెట్టి ఆ రాజధాని ప్రాంతంలో ఎస్సీల్ని, బీసీల్ని, మైనార్టీల్ని దొంగల కింద చిత్రీకరించి వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, రే నాయన ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు దొంగలు కాదు, వాళ్ళు గొప్ప వాళ్ళు, రోషం ఉన్న వాళ్ళు అని చెప్పి నన్ను తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు?